हाय फ्रेंड्स, वेलकम टू आनंद एजुकेशनल अकाडमी। मनम कॉम्पिटिटिव एग्जाम्स को प्रिपेयर अयेटप्पुडु मन आनंद एजुकेशनल अकाडमी लो मुंदुगा रेंडु स्टेजेस लो प्रिपरेशन स्टार्ट चेयडम जरिगिंदंडि। फस्ट स्टेज एंटंटे अकाडमी बुक्स लोने तेलुगु अकाडमी बुक्स लो उन्नटुवंटि थर्ड नुंचि मनकु 10th वरकु गलटुवंटि अन्नी सब्जेक्ट्स लो కల లెసన్స్ని మనం చెప్పుకోవడం జరుగుతుందండి। ఇది వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ప్రిపరేషన్లో ఫస్ట్ స్టేజ్। అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఈ థర్డ్ నుంచి టెన్త్ వరకు గల లెసన్స్ ఏ క్లాస్లో ఎక్కడ వరకు ఆగిపోయాయి, ఎక్కడ కంటిన్యూ అయ్యాయి అన్న అంశాలని మనం సర్పిలాకారంగా జత చేస్తూ మనం బిట్స్ని తయారు చేసుకొని, అంటే కంప్లీట్గా అర్థం చేసుకొని, అంటే ఒక అంశానికి సంబంధించిన పూర్తి పట్టు మనం సాధించే ప్రయత్నం ఇందులో జరుగుతుంది। ఈ రెండు దశల్లో ఆనంద ఎడ్యుకేషన్ అకాడమీ నుంచి క్లాసెస్ అందించడం జరుగుతుంది। దానిలో భాగంగా ఈరోజు మనం మొదటి స్టేజ్లో ఉన్నామండి। అంటే మనం పాఠానికి సంబంధించినటువంటి ఒక అవగాహన తెచ్చుకుందాం, అంటే పుస్తకంలో పాఠం ఏ విధంగా ఉంది అనేది మనం షార్ట్గా ఒకసారి చూద్దాం। దీని నుంచి బిట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీరు ఈ లెసన్ విన్న తర్వాత ఓన్గా కూడా ప్రయత్నం చేయండి। ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోయే పాఠం వచ్చేసి జంతువులు జీవనాధారం 5వ తరగతి ఈవీఎస్లోని మొదటి పాఠం। మన పూర్వీకులు అడవిలో నివసించేవారు, మొదట్లో వీరికి జంతువులు దుంపలు మాత్రమే ప్రధాన ఆహారంగా ఉండేది। కానీ కాలక్రమేణా వీరు పంటలు పండించడంతో పాటు అనేక పనులు చేస్తూ వచ్చారు। ఈ క్రమంలో వారు ఆహారం రక్షణ రవాణా కోసం జంతువుల్ని మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు। వాటి సంతానమే ఇప్పుడు మనం మధ్య నివసిస్తున్నటువంటి జంతువులు। జంతువులను నాటి నుంచి నేటి వరకు మానవులు తమ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు। అవి ఏ విధంగా అంటే, ఆవు గేదెల యొక్క పాలను ఆహారంగాను, అలాగే ఎడ్లు దున్నపోతులను వ్యవసాయంలోను, అలాగే కుక్కను రక్షణ కోసం, దాంతోపాటు గుర్రం గాడిద వంటి జంతువుల్ని రవాణా కోసం, ఇలా ఒక్కొక్క రకం జంతువుని ఒక్కొక్క విధంగా మన అవసరాలకి మనం ఉపయోగించుకున్నాం। రాజస్థాన్ అనేది ఎడారి ప్రాంతం, అక్కడ ప్రజలు ఇసుకలో నడవడం కష్టంగా ఉండేది కాబట్టి ఒంటెలపైన ప్రయాణం చేసేవారు। రాజస్థాన్లోని కొందరు జీవనోపాధి కోసం ఒంటెల్ని ఇతర రాష్ట్రాలకు తీసుకుని వచ్చి పిల్లల్ని తిప్పుతూ అలా డబ్బు సంపాదిస్తూ వాళ్ళు జీవనం గడుపుతుంటారు। ఇంకా కొందరు గొర్రెల పెంపకం ద్వారా కూడా తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు। కొన్ని చిన్న చిన్న ప్రాణులు కూడా రైతులకు ఎంతోగానో ఉపయోగపడతాయి, వాటిని మనం రైతు మిత్రులు అంటుంటాం। అవి ఏంటేంటో ఒకసారి చూద్దామండి। వానపాము, సాలెపురుగు, చీమ, పాము, టైక్రోగ్రామ్, వీటిని మనం రైతుమిత్రులుగా చెప్పుకోవచ్చు। ఇవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దాం। వానపాము అనేది భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది, దాంతోపాటు ఇది విసర్జించే పదార్థం ఏదైతే ఉంటుందో అది భూమికి బలాన్ని ఇస్తుంది। ఈ వానపాము వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది। అలా లభించడం వల్ల మొక్క ఏపుగా పెరిగి పంట యొక్క దిగుబడి ఎక్కువ మోతాదులో ఉంటుంది। కానీ పురుగుల మందుల్ని ఎక్కువ వాడడం వల్ల ఈ వానపాములు చనిపోతూ ఉన్నాయి। అలాగే మనకు సాలెపురుగులు ఏ విధంగా సహాయపడతాయో ఒకసారి చూద్దాం। సాలెపురుగుకి శరీరం వెనుక వైపు కింది భాగాన పట్టు దారాన్ని తయారు చేసే గ్రంథులు ఉంటాయి। ఈ గ్రంథుల నుంచి స్రవించే చిక్కటి ద్రవ పదార్థం గాలికి తాకి దారంలా మారుతుంది। పంటలకు హాని చేసే పురుగులు దోమలు ఈ సాలెపురుగు యొక్క గూడులో చిక్కుకుంటాయి, వాటిని ఈ సాలెపురుగులు తింటాయి। ఈ విధంగా రైతులకు సాలెపురుగులు సహాయం చేస్తుంటాయి। నెక్స్ట్, చీమ ఏ విధంగా రైతులకు సహాయపడుతుందో ఒకసారి చూద్దామండి। చీమలు పంట పొలాల్లోని మొక్కలపై తిరుగుతూ ఉంటాయి, అలా తిరుగుతూ వాటి ఆకులపై గల చీడ పురుగుల్ని వాటి యొక్క గుడ్లని ఇవి తింటూ ఉంటాయి। ఆ విధంగా క్రిమి సంహారక మందులు
చల్లాల్సిన అవసరం లేకుండా ఇవి రైతుకు సహాయం చేస్తుంటాయి. పాము రైతులకు ఏ విధంగా సహాయపడుతుందో ఒకసారి చూద్దామండి. ఈ పాములు పంట పొలాల్ని మరియు ధాన్యపు కంకుల్ని కొరికి తినేటువంటి అంటే నాశనం చేసినటువంటి ఎలుకల్ని ఇవి తింటూ ఉంటాయి. ఆ విధంగా రైతులకు ఇవి సహాయపడుతుంటాయి. కానీ నిజానికి మనలో చాలామంది పాములను చూడగానే భయపడుతూ ఉంటారు, అవి కనబడగానే చంపేయాలి అని చూస్తూ ఉంటారు. వాస్తవానికి నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర ఈ జాతికి సంబంధించినటువంటి పాములకు మాత్రమే విషం ఉంటుంది, మిగతా పాములకు విషం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్ కేస్ ఎప్పుడైనా పాము కరిచినట్లయితే మంత్రగాలను ఆశ్రయించకుండా వైద్యుని దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టైక్రోగ్రామ్. ఈ టైక్రోగ్రామ్ను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. దీని యొక్క జీవితకాలం వచ్చేసి వారం రోజులు. ఎందువల్లండి? దీని యొక్క జీవితకాలం వచ్చేసి వారం రోజులు. ఇదేం చేస్తుందంటే పంటను పాడు చేసేటువంటి పురుగులను మరియు వాటి యొక్క గుడ్లను తిని రైతులకు తన వంతు సహాయం చేస్తుంది. ఈ విధంగా టైక్రోగ్రామ్ కూడా రైతు మిత్రుల్లో ఒకటిగా ఉండిపోయింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీనికి సంబంధించిన అంశాలు మనం చెప్పుకున్నాం. ఒకప్పుడు ప్రశ్నలు ఏ విధంగా ఉండేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే, సింపుల్గా ఎడారి ప్రాంతం ఏది అని ఉంటే అందులో నాలుగు ఆప్షన్స్ ఉంటే గుర్తుపట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్? జతపరచడం అంటే క్రింది అంశాలు ఏది సరి అయినది, క్రింది అంశాల్లో సరి అయింది కాదు ఏంది, క్రింది అంశాలని జతపరచండి అంటూ మనకు ఆ విషయం మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. అంటే వానపాముకు సంబంధించి ఒక అంశం ఇస్తారు, ఇది సరి అయిందేనా, సాలెపురుగుది సరి అయిందేనా, వీటిలో ఏవేవి సరి అయినవి అంటూ మనకు ఈ కాన్సెప్ట్ అంటే రైతు మిత్రుల మీద ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్ మన దగ్గర ఉన్నప్పుడే మన ఆన్సర్ని కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతాం. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్, ఇప్పుడు రాను టీఎస్పీఎస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఇస్తున్నాడు, మళ్ళీ వాటికి సంబంధించి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, వాటిలో ట్రూ ఆర్ ఫాల్స్ ఏవి అప్పుడు ఆప్షన్స్. అంటే మనకి ఎంత అవగాహన ఉంటే మనం ఇలాంటి ఆన్సర్ చేస్తామో ఒకసారి. అందుకే ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ చెప్దామనే మనం ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. కాన్సెప్ట్ వైజ్ ఫస్ట్ లెసన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, జంతువుల వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు కలిగాయో చూసాం, వీటి వల్ల ఇంకా మనకి ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. జంతువుల వల్ల మనకు పాలు, గుడ్లు, మాంసం, చర్మం, ఆఖరికి మనం జంతువుల్ని రవాణాకు కూడా ఉపయోగించుకుంటున్నామని మనం ఇందాకే చెప్పుకున్నాం. అలాగే వాటితో పాటు గిరిజనులు అడవిలోని నెమలి ఈకల సహాయంతో విసనకర్రలు చేసి వాటిని అమ్ముకొని వారి యొక్క జీవనోపాధిని వారు పొందేవారు. అలాగే ఎద్దుల కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ పరిశ్రమల ద్వారా ఈ గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జంతువుల యొక్క బాధల గురించి ఉందండి. చూడండి, మనం జీవించడానికి మనకు గాలి, నీరు, ఆహారం, దుస్తులు, నివాసాలు అవసరమవుతుంటాయి. వీటితో పాటు మనకి ఇంకేమవసరం? కలిసి జీవించడం, ప్రేమ, కరుణ, ఆదరణ అలాంటివి కూడా మనకు చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ జంతువులకు కూడా చాలా అవసరం. కానీ మనలో కొందరు ఏం చేస్తున్నారు? సర్కస్లో కోతి చేత సైకిల్ దొక్కించడం, పాలు తాగని అంటే ఆ పాలు తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయని తెలిసినా కూడా పాముకి పాలు పోసి తాగించి వాటితో నాట్యం చేయించడం, ఆకాశంలో హాయిగా విహరించే చిలుకని బంధించి బాధ పెడుతూ ఉంటాం. ఇవే కాకుండా చర్మం కోసం పులి, జింకలను, దంతాల కోసం ఏనుగుల్ని ఇలా చంపుతూ ఉంటున్నారు. అందుకే ఇలాంటి అరాచకాల్ని అరికట్టడానికే ప్రభుత్వం ఏం చేసిందండి, వన్యప్రాణి రక్షణ చట్టం 1971
షెడ్యూల్ ఒకటి ప్రకారం. చూడండి, వన్యప్రాణి రక్షణ చట్టం 1971 షెడ్యూల్ ఒకటి ప్రకారం పులి, ఏనుగు, నెమలి ఇలాంటి అడవి జంతువుల్ని విక్రయించడం, వేటాడడం నేరం. ఈ నేరం పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరిగింది. దేని ప్రకారం? వన్యప్రాణి రక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1 ప్రకారం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. భూమిపై అసలు మనిషి అనేవాడే లేనప్పుడు సగటున 1 సంవత్సరానికి 1 జాతి మాత్రమే అంతరించేది, అది ప్రకృతి యొక్క సహజం. కానీ ఇప్పుడు ప్రతి 20 నిమిషాలకు 1 జాతి అంతరించిపోతుంది. భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువ ఉన్నటువంటి రాయల్ బెంగాల్ టైగర్స్ ఒకప్పుడు 1000 సంఖ్యలో అడవిలో కనిపించేవి, ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గింది. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయల్ బెంగాల్ టైగర్స్తో పాటు మనకి ఏమేమి అంతరించిపోతున్నాయి ఒకసారి చూద్దాం. బట్టమేక పక్షి, అలాగే కలివి కోడి, అలాగే పుంగనూరు ఆవులు, ఇవి కూడా చాలా అంతరించిపోతున్నాయి. అలాగే చూడండి ఫ్రెండ్స్, రాబందు అనే పక్షి 2 అడుగులు ఉంటుందండి. రాబందు అనే పక్షి 2 అడుగులు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు. ఒకవేళ మన పరిసరాల్లో ఈ పక్షులు మనకి ఎక్కడైనా కనిపించినట్లయితే 2 లక్షల బహుమతిని అందిస్తామని తెలంగాణ జీవ వైవిధ్య మండలి ప్రకటించింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పక్షుల యొక్క సంతతి ఎంతలా అంతరించిపోతుందనే విషయాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు 5వ తరగతి పరిసర విజ్ఞానంలో మొదటి పాఠం జంతువులు జీవనాధారం. ఒకసారి ఈ లెసన్లోని మనం కీ పాయింట్స్ ఏంటి, మెయిన్ పాయింట్స్ ఒకసారి రివ్యూ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందులో చూడాల్సింది రైతు మిత్రుల గురించి. అవేంటంటే వానపాము, సలపురుగు, చీమ, పాము, టైక్రోగ్రామ్, ఇవి ఏవేవి ఏ విధంగా రైతులకు సహాయం చేస్తున్నాయనే అంశాన్ని బిట్స్ వైజ్ రాసుకోండి. వాటితో పాటు అంతరించిపోతున్న జంతు జనాభా ఏవేవి అంతరించిపోతున్నాయి, దీంతో పాటు వన్యప్రాణి రక్షణ చట్టం 1971 గురించి ఒక పాయింట్ ఉంది, అది కూడా అంటే షెడ్యూల్ 1 ప్రకారం అనే అంశాన్ని కానీ, వాటికి సంబంధించిన జరిమానాలు ఏంటి, 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 1 లక్ష రూపాయలు జరిమానా అనే అంశాన్ని పాయింట్ వైజ్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.